హాయ్ ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా ఒక దారుణం ఇలాంటిది చోటు చేసుకుంది విషయం ఏంటంటే మొట్టమొదటిసారి సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక మహిళకు శిరఛేదం శిక్ష విధించబోతోంది రాజద్రోహానికి పాల్పడింది అంటూ సౌదీ అరేబియాలోని కతీఫ్ ప్రాంతానికి చెందిన ఎస్రా అల్ ఘెమ్ఘామ్ అనే మహిళా మానవ హక్కుల ప్రతినిధిని నరకబోతున్నారు ఆవిడ తలను నరికేసి శిక్షను అమలు చేయబోతున్నారు మ్యాటరేంటే రెండు వేల పదకొండులో ఆమె ముస్లింస్పై జరిగిన వివక్షకు స్వస్తి పలకాలి అంటూ రాజకీయ ఖైదీలను సౌదీ అరేబియాలో విడుదల చేయాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ పోరాటాన్ని ప్రారంభించారు అందువల్ల ఇస్రా అల్ను అలాగే ఆమె భర్తను రెండు వేల పదిహేను డిసెంబర్ ఎనిమిదవ తేదీన సౌదీ అరేబియా భద్రతా దళాలు అరెస్టు చేశాయి గత ముప్పై రెండు నెలలుగా వీళ్ళిద్దరూ నిర్బంధంలోనే ఉన్నారు కొన్ని రోజుల కింద రియాదులో ఉన్న క్రిమినల్ కోర్టులో వీళ్ళిద్దరిని హాజరుపరిచారు ఇస్రా అల్తో తో పాటు ఆమె భర్తకు మరో నలుగురికి కూడా మరణశిక్ష విధిస్తూ రియాద్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి తీర్పును అందించారు ఇక ఈ తీర్పుపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి లాయర్ను కూడా ఏర్పాటు చేసుకునే స్తోమత లేదు ఇస్రా అల్కు దాంతో ఆమె తండ్రి దీనిపై పిటిషన్ వేయడంతో ఒక లాయరు ఆమె తరఫున వాదించడానికి ముందుకొచ్చారు శాంతియుతంగా నిరసనలు తెలియజేయడమే ఆమె పాపమైపోయిందా అంటూ ఐక్యరాజ్యసమితికి చెందిన మహిళా హక్కుల కమిషన్ వాళ్లు సౌదీ అరేబియాపై వెరచుకపడుతున్నారు ఇలా ప్రభుత్వం మానవ హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తికి మరణశిక్ష విధించడం అత్యంత దారుణమని ఐక్యరాజ్య సమితి మహిళా హక్కుల కమిషన్ నిబంధనలను కూడా సౌదీ అరేబియా ఉల్లంఘిస్తోందని సరా అబ్దల్లా అనే స్వతంత్ర లెబనీస్ రాజకీయ వ్యాఖ్యాత కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు అయితే ఈమెకు పోయిన ఆదివారమే శిరచ్ఛేదం విధించారని ఆల్రెడీ కొన్ని మీడియాలల్లో కథనాలు వచ్చేశాయి ఇంతకు ముందు శిరచ్ఛేదానికి గురైన వాళ్ల వీడియోను ఈమె వీడియోలాగా మార్పు చేసి చూపిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారంటూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది ఈమెకు మరణశిక్ష ఇంకా విధించలేదు విధించబోతున్నాం అని తెలియజేసింది ఇక సౌదీ అరేబియాలో గత నాలుగు నెలల్లో నలభై ఎనిమిది మందికి శిక్షను విధించారు ఇది ఫ్రెండ్స్ విషయము నిజానికి మన భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎంతగా ఉంటుందో ఈలాంటి సంఘటనలు విన్నప్పుడు అర్థమవుతుంది అయితే మనదేశంలో ఇచ్చే స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని స్వతంత్ర హక్కును మాట్లాడే చాలా చాలామంది దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు మాట్లాడ్డానికి ఉన్న హక్కును కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టడానికి వాడుకుంటూ ఉంటారు కొందరు అది మరీ దారుణం మనదేశంలో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నిర్మహమాటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ తప్పకుండా మా టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్